సార్ రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమాకి తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది సార్. గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ని క్రాక్ చేసేసి మరోసారి సెన్సార్ ఇంకోసారి వీక్షించి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆదేశం జారీ చేసింది. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పలేదండి. కోర్టు చెప్పింది ఏంటంటే మరొకసారి సెన్సార్ చేయండి అంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళారు వీరు అప్పుడే. మొదట సెన్సార్ ఇచ్చినటువంటి కట్స్ మీద రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. కమిటీ ఆ కట్స్ అక్కర్లేదని చెప్పడంతో సర్టిఫికెట్ వచ్చింది. ఈ ప్రాసెస్ మీద లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు మళ్ళీ సెన్సార్ చేయండి, మళ్ళీ కట్స్ చెప్పండి, మళ్ళీ కమిటీకి వెళ్ళండి. కమిటీ సెన్సార్ రెండూ కలిసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టండి అంది. కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టుకు సంతృప్తికరంగా అనిపిస్తే, కోర్టు ఆమోదముద్ర వేస్తే అప్పుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది దీనికి కొంత టైం ఇచ్చారు, ఈ టైంలోపు ఈ కార్యక్రమం నిర్వహించండి అని. అంటే దాదాపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఎక్కువ కట్స్తో సినిమా రిలీజ్ అవ్వచ్చు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అంటే మేజర్గా సెన్సార్ వాళ్ళు మొదట ఇచ్చినటువంటి కట్స్, మొదట ఇచ్చిన కట్స్ మీద సినిమా వెడుతుంది అనేది ఒక మేరకు అర్థమవుతుంది ఈ మొత్తం ఎపిసోడ్లో. ఇప్పుడు కోర్టు బాధ్యత తీసేసుకుంది, సెన్సార్ బాధ్యత కోర్టు తీసుకుంది. సినిమాలను సెన్సార్ చేయటం అనే బాధ్యత కోర్టు తీసుకోవటం అనే దాని మీద సినిమా పరిశ్రమ మాట్లాడాలి. ఇది వ్యూహంకి సంబంధించిన గొడవగా మాత్రమే చూడకూడదు. ఒక పొలిటీషియన్ను ఒక సినిమాలో మాకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి అవి తొలగించండి అని కోర్టును ఆశ్రయించటం, కోర్టు తొలగించటం, ఇది గనక చలామణిలోకి వస్తే ఈ పద్ధతి, ఇంకా ఎవరు ఏమీ తీయలేరు, ఏమీ రాయలేరు, ఏమీ మాట్లాడలేరు. నువ్వు బలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడావు కాబట్టి ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని సినిమాలో అంటారు. రేపు పొద్దున బయట ఎక్కడైనా మాట్లాడితే కేసులు పెడతారు, బయట ఎక్కడైనా ప్రదర్శించినా కేసులు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు ఎవరిని విమర్శించకూడదు అనే పద్ధతిలో, అంటే విమర్శ అనే దానికి పూర్తి స్థాయిలో సమాధి కట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రాసెస్గానే చూడాలి దీన్ని. ఈ ప్రాసెస్కి అంకురార్పణ చేసిన వ్యక్తిగా లోకేష్ నిలబడతాడు. నిజానికి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, లోకేష్ ఒక సాంప్రదాయాన్ని సర్వనాశనం చేశాడు కోర్టుకు వెళ్ళటం ద్వారా. సెన్సార్ అనేది సినిమాలకు ఉండద్దు అని ఒకప్పుడు వీరి తాతగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన సినిమా పరిశ్రమలో హీరోగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న రోజుల్లో ఆయన మాట్లాడాడు. సినిమాలకు సెన్సార్ ఏమిటి అన్న పద్ధతిలో ఆయన అభిప్రాయాలు ఉండేవి. ఆయన సెన్సార్తో చాలా యుద్ధాలు చేశాడు, రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు, ఆయన వాదన వినిపించుకున్నాడు, ఆయన సినిమాలు కూడా చాలా కట్స్ అయినాయి. ఇప్పుడు వర్మ అనుభవిస్తున్న బాధలు ఆ రోజున ఎన్టీ రామారావు కూడా అనుభవించాడు. ఆయన సినిమాలు తాతమ్మ కళ కావచ్చు, దాదాపు మూడేళ్ళు సినిమా డిలే అయింది రిలీజ్లో. అలాగే ఆయనే నటించినటువంటి, ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది, ఆగిపోయి సెన్సార్లో ఆగిపోయి. బొబ్బిలి పులి సినిమా సెన్సార్లో ఆగిపోయింది, పార్లమెంటు దాకా వెళ్ళి నానా గొడవ చేసి తెచ్చుకున్నారు. ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన్ని ప్రధాన పాత్రగా పెట్టి, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ క్యారెక్టర్ పెట్టి సినిమాలు తీశారు. ఆ రోజున కూడా ఆయన ఇలా రియాక్ట్ అవ్వాల, కోర్టుకి వెళ్ళాలి లోకేష్ లాగా వదిలేసాడు. అది విమర్శించుకునేవాడి ఏమవుతుంది అన్నాడు. పైగా ఆ సినిమాలు తీసిన వాళ్ళతో చాలా కార్డియల్గా మాట్లాడాడు ఆయన. ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా అని అడిగాడు వాళ్ళు కనిపిస్తే. అంత డెమోక్రటిక్గా ఉండేవాడు, ఆ పద్ధతిలో ఉండాలి కదా. విమర్శని ఆహ్వానించాలి, విమర్శని ఆహ్వానించు, నువ్వు సమాధానం చెప్పు, ఇది తప్పు అని చెప్పు. అంతే తప్ప అసలు మాట్లాడటమే తప్పు అంటే ఎలాగా, ఇది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన వ్యవహారం కదా. అంటే మాట్లాడే స్వేచ్ఛని చంపేసేటువంటి ప్రయత్నము, ఆ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయనేది అర్థమవుతుంది.
ఆయన కూడా ఇప్పుడు లోకేష్ గారి తాతగారు అయినటువంటి రామారావు గారు కూడా కొన్ని క్యారెక్టర్స్ పెట్టి సినిమాలు తీశాడు ఆయన. సాయిబాబాని పోలిన పాత్రతో సాయిబాబాకు వ్యతిరేకంగా సినిమా తీశాడు ఆయన, పుట్టపర్తి సాయిబాబాకు వ్యతిరేకంగా. అది ప్రపంచంలో అందరికీ తెలుసు. దాని సందర్భంగా రివైజింగ్ కమిటీకి వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. కాబట్టి సెన్సార్ మీద అంతగా యుద్ధం చేసినటువంటి ఒక వ్యక్తి సినిమాల్లో విమర్శించే హక్కు ఉండాలి అని భావించినటువంటి వ్యక్తి, ఆయనకి మనవడిగా పుట్టి ఆయన పేరు చెప్పుకుని నిన్న ఆయన 28వ వర్ధంతి జరిగితే చాలా పెద్ద ఎత్తున జరిపారు వీళ్ళందరూ. ఆయన అభిప్రాయాలని కనీసం గౌరవించాలి కదా. కేసులు ఎటువంటి కోర్టుకి వెళ్ళి వీళ్ళు రామారావు గారి వారసులై ఉండి, సో ఆయనకు సంబంధించినటువంటి ఏ అభిప్రాయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేదు. వీళ్ళు ఎవరికి కూడా భావజాలం కూడా లేదు అనేది అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ నుంచి. ఆ విధంగా వర్మగారి సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ అని మాత్రమే కాదండి, తాత్కాలికంగా బ్రేక్ పట్టడం కాదు ఇది. ఆ సినిమాని చాలా కట్స్తో వదులుతారు. తాతమ్మ కళ సినిమాకు కూడా ఇలాగే జరిగింది. ఒక సీన్ మొత్తం తీసేయమన్నారు వాళ్ళు, ఒక ఎపిసోడ్ మొత్తం కట్ చేశారు. ఆయన అంగీకరించలా, రామారావు గారి సొంత సినిమా అది. దాదాపు 2 ఏళ్ల పైన కోర్టులో ఆగింది అది. చివరికి ఫైనల్గా అంగీకరించాడు అది తీసేయటానికి. అంగీకరించి అది కట్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది 74లో. ఈ పద్ధతి ఉండేది. ఎమ్మగోళ సినిమా కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ ఆ ప్రొడ్యూసర్కి, అది సెన్సార్లో ఆగిపోతుందేమో అని భయపడ్డాడు. అప్పుడు వెంగళరావు గారి ప్రభుత్వం ఉంది, అదేమో కాంగ్రెస్ వ్యతిరేక సినిమా, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కూడా డెమోక్రటిక్గానే వ్యవహరించారు. పట్టించుకోవాలి, వ్యక్తుల పేర్లు ఉన్నాయి దానిలో, పర్సనల్గా దాడి ఉంది. ఏం జరుగుతుందో అని ప్రొడ్యూసర్కి టెన్షన్. ఫైనల్గా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత పడుకున్నాడు ఆయన. కాబట్టి వర్మ సినిమా కూడా తాతమ్మ కళ సినిమా టైప్లోనే కట్స్ అయిపోయి బయటకు వస్తుంది. ఆ కట్ చేసిన వెర్షన్ మాత్రమే చూడాలి. ఏ సీన్లు కట్ అయ్యాయో వాటిని విడిగా ఎక్కడో చోట ప్రదర్శిస్తారు వీళ్ళు యూట్యూబ్లో. వ్యూహంలో కట్ అయిన సన్నివేశం అని చెప్పి పెడతారు, జనం చూస్తారు. అక్కడ కూడా దాడి జరుగుతుంది. అప్పటికే జనంలోకి వెళ్ళిపోతాయి, డౌన్లోడ్ అయిపోతాయి, ఫోన్లో సర్క్యులేట్ అవుతాయి, వాట్సాప్లో జరుగుతాయి, ఇన్స్టాల్లో పేలుతాయి, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఒక అభిప్రాయం చెప్పాలి అని ఒక మనిషి అనుకున్న తర్వాత ఈ మాధ్యమంలో చెప్పకూడదు, ఇంకో మాధ్యమంలో చెప్పకూడదు, ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా దాగదు. మీ మీద అలాంటి సినిమా తీసే అభిప్రాయం కలిగించటం అనేది మీ తప్పు. వాళ్ళ మోటోస్ ఉంటాయి, మోటోస్ లేకుండా ఎలా ఉంటాయి. ఇప్పుడు మీరు జగన్ని ఎలా మాట్లాడతారు, వాళ్ళు సైకో అని మాట్లాడుతున్నారు కదా. మరి మీరేమన్నా గౌరవంగా వ్యవహరిస్తున్నారా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కుటుంబంలోకి జొరబడి మాట్లాడుతున్నారు కదా. బాబాయిని చంపేసిన వాడు, లేకపోతే చెల్లెల్ని గెంటేసిన వాడు, సైకో, ఇవన్నీ వాడుతున్నారు కదా వాళ్ళు. మీరేమన్నా గౌరవప్రదంగా మాట్లాడి వ్యవహరిస్తున్నారా? లేదు కదా. అలాగే వాళ్ళు సినిమా తీశారు. యాక్సెప్ట్ చేయడానికి మీకున్న ప్రాబ్లం ఏమిటి? మీరు మాట్లాడితే, మీరు మాట్లాడేదేమో శృంగారం, మీరు చేస్తే శృంగారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? అందుకని వ్యూహం సినిమాని కోర్టు అంటే కోర్టు తాను సెన్సార్గా వ్యవహరించడానికి సిద్ధమవటం మీద సినిమా పరిశ్రమ చర్చించాల్సిన అవసరం ఉంది. అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, మరొకటి కావచ్చు, దర్శకుల సంఘం కావచ్చు, ఏదో మెంబర్షిప్ పెట్టి రచయితల సంఘం కూడా ఉంది కదా. ఈ సంఘాలన్నీ ఈ విషయాన్ని పట్టించుకుని మాట్లాడాలి. మాట్లాడి ఇది కంటెంట్ గొడవ కాదు, కంటెంట్ ఏదైనా తీస్తాం, తీసిన కంటెంట్ జెన్యునా కాదా అనేది జనం నిర్ణయిస్తారు. కోర్టు సెన్సార్ నిర్ణయిస్తే ఇంకెందుకు, అసలు సెన్సార్ బోర్డే ఉండకూడదు అనేది ఒకవైపు ఉద్యమం జరుగుతోంది. వాక్ స్వాతంత్రానికి అడ్డంకి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. మీరు అశ్లీల సన్నివేశాలు ప్రజల్లోకి పంపైపోతాయనే భయం ఉంటే అశ్లీల సన్నివేశాలు మీ జేబులోకి వచ్చినాయి. పోర్న్ వీడియోస్ జేబులో చూస్తున్నారు కదా, ఫోన్లు పెట్టుకుని ప్రతి ఒక్కడు.
కాబట్టి ఈ టైంలో ఇంటర్నెట్ యుగంలో మీరు సెన్సార్ పెట్టుకుని ఏం చేస్తారు, ఏం కోస్తారు, ఏం చూడకుండా చేయగలరు? అందుకని ఇది అప్రజాస్వామిక చర్య, కోర్టు అన్డెమోక్రటిక్గా వ్యవహరించింది.